శ్రీ దుర్గా భవానీ నమో నమ ఓం శ్రీ గురుభ్యో నమ ఓం శ్రీ మాత్రే నమ యూట్యూబ్ ప్రేక్షకులకు శుభాభివందనములు మా ఛానల్ వీక్షిస్తూ మా ఛానల్ను ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికూ ఆయు ఆరోగ్యాలు సుఖశాంతులు భోగభాగ్యాలతో ప్రశాంతంగా జీవించాలని ఆ దుర్గామాతని వేడుకుంటూ ఇప్పుడు ఒక ముఖ్యమైన విషయము మన ద్వాదశి రాసులలో పన్నెండు రాసులకు అధిపతిగా వ్యవహరిస్తున్నటువంటి రాశి అధిపతుల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాము ఈ పన్నెండు ద్వాదశి రాసులు అధిపతుల యొక్క విలువ ఎలా ఉంటుంది ఆ యొక్క గ్రహస్థితి యొక్క బలం ఎలా ఉంటుంది గ్రహస్థితి యొక్క బలము తప్పిపోతే మనకి నష్టమవుతే లోటు నీచ స్థితులలో ఉంటే మనకు ఏ రకమైన ఇబ్బందులు కలుగుతాయి ఏ రకమైన నష్టాలు కలుగుతాయి అవే ఆ గ్రహశక్తి గ్రహాలు అనేది మనకి ఉచ్చ స్థితి ఉన్నప్పుడు ఎంతటి బలముతో మనం ముందుకు పోగలుగుతాము ఈ యొక్క గ్రహశక్తికి ప్రభావం వల్ల మనం తడబడుతున్నటువంటి కష్టాలని ఏ రకమైన నివుక్తి ద్వారా శాంతి అనే విషయము ఇప్పుడు క్షుణ్ణంగా తెలుసుకుందాము ఇప్పుడు ముందుగా సూర్యగ్రహం అంటే సూర్యగ్రహానికి మనం ఇంకో పేరుగా రవిగ్రహం కూడా అంటాము ఈ యొక్క రవిగ్రహము ఇది సింహరాశి వారికి అధిపతిగా వర్తిస్తుంది సింహరాశి యొక్క రాశి ప్రభావంలో ముఖ్య అధిపతిగా రవి ప్రభావం మనకు వర్తిస్తూ ఉంటుంది ఈ రవిని సూర్యుడు కూడా మనం పిలుస్తాము పిలుసు సూర్యుడికి మరో పేరు రవి అని పిలుస్తాం కొందరికి తెలియని దాని వల్ల క్షుణ్ణంగా క్షుప్తంగా తెలియపరచడం అవుతుంది అలాగా ఈ యొక్క సూర్యగ్రహ ప్రభావము సింహరాశి వారికి చెడు ప్రభావంలో ఉన్నప్పుడు ఆ సింహరాశి వారు ఏ రకమైన ఇబ్బందులు మనకు లోనవుతూ ఉంటారు ఆ సూర్యగ్రహ ప్రభావం మన పైన తగ్గిపోవటం వల్ల అనేకమైన నష్టములు అదేంటంటే ఇప్పుడు తెలియపరచుకుందాము సూర్య అధిపతిగా మనము ముఖ్యముగా శరీరము పైన ఎక్కువగా ఉంటాడు అంటే రవిగ్రహ ప్రభావము మన శరీరము పైన ఎక్కువ ప్రభావం చూపిస్తూ ఉంటుందన్నమాట మీ శరీరంలో తేజస్సు సూర్య తేజస్సు చెడు స్థానంలో ఉన్నప్పుడు జాతకములో కానీ బలహీనుడైపోతాడనమాట జాతక ప్ర ప్రకారంగా సూర్యగ్రహ ప్రభావం మనకి రవి అనేది చెడు ప్రభావం ఉన్నప్పుడు బలహీనుడైపోయి ముఖ్యంగా మనము సూర్యోదశ నడుస్తున్నప్పుడు మనకి దశాధిపతిగా సూర్యదశ మనకి నడుస్తున్నప్పుడు కూడా సరైన విషయములలో సరైన అవగాహన లోపాలతో మనము ఇబ్బంది పడుతూ ఉంటాం అదేంటంటే తండ్రి తడుపు నుండి వారికి బాధలు ఎక్కువగా కలుగుతూ ఉంటాయి అలాగే జీవనం జీవనమునందు ఆటంకాలు ఎక్కువగా కల్పిస్తూ ఉంటాయి ఆటంకాలంటే బాధలు కష్టాలు అలాగా దానితో పాటు వ్యాపార నష్టములు ఎక్కువగా ఉంటాయి అలాగే ఉద్యోగమునందు అధికారుల వల్ల బాధలు ఎక్కువగా కలుగుతూ ఉంటాయి అంటే మనకు టార్చర్ పెట్టడం ఉద్యోగం చేసే వ్యక్తుల దగ్గర కానీ ప్రైవేటు సంస్థల్లో కానీ గవర్నమెంట్ ఉద్యోగాల్లో కానీ మన పైన ఉన్న అధికారుల వల్ల మనకి అనేకమైన నష్టాలు మనకి ఇబ్బందికరమైన విషయాలకు వాళ్ళు ఎదురవుతూ ఉంటాయి ఈ యొక్క సూర్యగ్రహం యొక్క రవి గ్రహ ప్రభావం మన పైన తగ్గటం వలన అందువల్ల మనకు ట్రష్ ఎక్కువ పెరిగిపోతూ ఉంటుంది ఉద్యోగాలలో అనేకమైన మనోవ్యాధిని గురవుతూ ఉంటాము అట్లకే తండ్రికి అనారోగ్య పాలవటము అంటే మన యొక్క సూర్యగ్రహ ప్రభావం తగ్గటం వల్ల ఏంటంటే తండ్రి అంటే తల్లిదండ్రులు అటువంటి ఆరోగ్య సమస్యల ద్వారా మన పైన ఇబ్బంది పడుతూ అన్నమాట అటువంటి ఉద్యోగం ఉద్యోగాలు కొన్నిట్లలో పోవటము మన పైన అంటే అధికారులు మన పైన చెడ్డ విషయాలు ఎదురు చేసి మన రిజైన్ చేసేటట్టుగా మన పైన అపనిందలు కలిగించి ఉద్యోగాలు తీసేసే విద్యాలలో కూడా మనకు కనిపిస్తూ ఉంటాయి అలాగే తండ్రితో ఎక్కువగా శత్రుత్వం పెరుగుతూ ఉంటాయి ఈ రవిగ్రహ ప్రభావం మనకి చెడు సమయాలు ప్రభావాలు మన ఉన్నప్పుడు అలాగే తండ్రి ఆస్తులు మనకి సక్రమించకపోవటం అంటే రావకపోవటము అనేకమైన ఆటంకాలు తండ్రి తరపు నుంచి ఆస్తులలో కూడా మనకి అనదములు కానీ అక్క చెల్లెలు కానీ ఇటువంటి కోర్టుకు పోయే ఎక్కువ అవకాశాలు కూడా ఈ గ్రహ ప్రభావం మన పైన తగ్గటం వల్ల ఇటువంటి ఫలితాలు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి అలాగే కుటుంబంలో చిక్కులు సంతానములో బాధలు అలాగే ప్రయాణము చేసేటప్పుడు ప్రమాదాలు గురవుతూ ఉంటాం ప్రయాణ దూర ప్రయాణాలు కానీ చిన్న ప్రయాణాలు కానీ వెళ్తున్నప్పుడు అకస్మాత్తుగా మనకి తెలియకుండానే ప్రమాదాలు గురవుతూ ఉంటాం అప్పుడు ఏంటంటే మనకు చాలా ప్రమాదాలు జరిగి వ్యయం అంటే డబ్బు వ్యయం ఖర్చు అవుతూ ఉంటాయి అలాగే రాత్రి పడుకున్నా కూడా నిద్ర పట్టక అతి భయముతో అంటే జరిగే ప్రవర్తన కాలంలో ఏం జరుగుతుందో అనేది ఒక అతి భయం అనేది మనకి లోపల కలిగి మన మనశ్శాంతిగా నిద్రపోయకుండా చేస్తూ ఉంటాయి అట్లాగే కన్నా పగలు ఎక్కువగా భయాందోళన కలుగుతూ ఉంటుంది ఈ గ్రహ ప్రభావం మన పైన దక్కు తక్కువగా ఉండటం వలన అలాగే క్షయవ్యాధులకు గురవటము విరోచనాలకు గురవటము హాస్మాకు కానీ గుండెకి సంబంధించిన వ్యాధులకు గురవటము కానీ ఎక్కువగా మనకి ఎదురుపడుతూ ఉంటాయి అలాగే కళ్ళు సరిగా కనగ కనబడకపోవటము చిన్న వయసులోనే మనకు ముఖ్యమైన రాకూడని వ్యాధులు కూడా ఈ గ్రహ ప్రభావం మన నీచస్థితిలో ఉన్నప్పుడు మనకి సంక్రమించేసి అనేకమైన ఇబ్బందులు కలిగిస్తూ ఉంటాయి అలాగే విద్యార్థులు విద్యలో ఆటంకాలు కల్పించటము ఇటువంటివి ఎన్నో ఎదురుతూ ఉంటాయి అది ఈ యొక్క సూర్యగ్రహము అంటే రవిగ్రహ యొక్క సింహరాశి వారికి అధిపతిగా ఉన్నప్పుడు నీచ స్థితిలో ఉన్నప్పుడు ఇటువంటి భావనలు మనకి ఎదురవుతాయి ఎదురయ్యి మనశ్శాంతి కోల్పోయేటట్టుగా చేస్తూ ఉంటాయి అలాగే ఇదే సూర్యగ్రహము రవి ప్రభావం మనకి సింహరాశి వారికి అధిపతిగా ఉన్నప్పుడు హెచ్చు స్థితిలో అంటే పవర్ఫుల్గా ఆ గ్రహం యొక్క మనకి అనుకూలత ఎక్కువగా ఉన్నప్పుడు ఏంటంటే మనకు సూర్యగ్రహ ప్రభావం మనకి శరీరానికి అధిపతిగా తీసుకుంటుంది ఆత్మ అంటే ఏ విషయములైనా కూడా మనం సద్వినియోగం చేసుకొని ముందుకు పోయేటట్టుగా అంత ధైర్యం అనేది మనకి తండ్రి లాంటి కారకుడు అనమాట సూర్యుడు మన శరీరానికి ఒక రవి ప్రభావం ఏది హెచ్చు స్థితిలో ఉన్నప్పుడు మనకి పౌరుగా ఉన్నప్పుడు అప్పుడు ఎనలేని స్థానాలు మనం తనుకొని ఏ పనినైనా ముందుకు తీసుకువెళ్ళే అంత అదృష్టం మనకి వస్తూ ఉంటాయన్నమాట అది ఒక ఉదాహరణ ఏంటంటే మనకి అన్ని సమయాలు కలిసి వచ్చినప్పుడు స్నేహితుడు కానీ బిజినెస్ లైన్లో కానీ మనం పోయి అడుగుపెట్టి దాని గురించి మన ప్రయత్నం చేస్తే వారు మనకి సహకరించి వారు మన పనులలో వాళ్ళు తోడుగా ఉండి మన హై లెవెల్లో తీసుకోవడం దానివల్ల డబ్బు అధికంగాను దానివల్ల మనకి ఇంప్రూవ్ వచ్చేటట్టు కానీ వాళ్ళు ప్రవర్తిస్తూ ఉంటారు తెలియని స్నేహితులు కూడా పరిచయస్తులు కూడా ఏది రవి ప్రభావం హెచ్చు స్థితిలో ఉన్నప్పుడు స్నేహితులైనా పర్వాలేదు అట్లా చేస్తూ ఉంటారు సాకారం చేస్తూ ఉంటారు అదే నీచ స్థితిలో ఉన్నప్పుడు నీ స్నేహితుడే నీకు ప్రాణ అవుతాడనమాట అలాగా హెచ్చు స్థితి ఉన్నప్పుడు సూర్యగ్రహ ప్రభావము ఎనలేని ఎనలేని విశిష్టమైన పనులు నీకు జరుగుతూ ఉంటాయి తండ్రి వల్ల రావలసిన శుభము కానీ ఆస్తులు కానీ సంక్రమిస్తాయి పెద్దల వల్ల చిన్నానులు పెదనాన్నలు బాబాయిలు ఇటువంటి వారి వంశస్తుల వల్ల కూడా అనుకూలత ఎక్కువ పెరుగుతుంది మంచి పేరు పెరుగుతూ ఉంటుంది ఏది పట్టిన సంఘంలో మంచి పేరు కానీ తల్లిదండ్రుల దగ్గర మంచి పేర్లు కానీ ఉన్నత పదవులు కానీ ఉద్యోగాలు ప్రమోషన్స్ కానీ ఇటువంటివి సన్మానాలు కానీ అనేకమైన రవిగ్రహ ప్రభావం ఉండటం వల్ల మంచి జరిగే ప్రభావం ఎక్కువగా ఉండటం వల్ల ఇవన్నీ జరుగుతూ ఉంటాయి కానీ ఈ సింహరాశికి రాశి ప్రకారంగా కొన్ని నక్షత్ర ప్రకారంగా కొన్ని అవకతవకలు ఉంటే ముఖ్యముగా సింహరాశి వారికి అధిపతి వలనే రాశి ముందుకు పోతుంది ఈ రాశి ప్రభావంలో అధిపతి స్థానం విలువైనది కాబట్టి ఈ విలువైన అధిస్థానములో మనకు నీచ స్థితిలో ఉన్నప్పుడు మనం అనేకమైన ఇబ్బందులు పడుతూ ఉంటాం అని చెప్పినట్టుగా దాన్ని సరిచేసుకోవడానికి ఇప్పుడు మీకు కొన్ని పరిహారాలు చెప్తాను అది ఫాలో అవ్వండి మీకు మంచి ఫలితాలు దొరుకుతూ ఉంటాయి ఈ యొక్క సూర్యగ్రహ ప్రభావం మనకి లోపించడం ద్వారా జరుగుతున్న నష్టాల్ని పరిహార రూపంలో అంటే రవిగ్రహ పరిహా పరిహార రూపం సింహరాశి అధిపతిగా మనం ఈ యొక్క గ్రహం అనేది ఉచ్చస్థితిలో కాకుండా నీచ స్థితిలో ఉన్నప్పుడు స్థితిలో ఎటువంటి లాభాలు ఉన్నాయో తెలుసుకున్నాము అలాగే నీచస్థితిలో ఉన్నప్పుడు ఎన్ని బాధలు ఎన్ని కష్టాలు ఎదురవుతున్నాయో మనం తెలుసుకున్నాము ఈ యొక్క నీచ స్థితిలో ఉన్నప్పుడు ఏ పరిహారాలు చేస్తే బాగుంటుందనేది ఇప్పుడు మీకు తెలియపరుస్తాను అది మొదటిగా కెంపు రత్నాన్ని ధరించాలి అంటే మనకు ఉంగరపు రూపంలో కెంపు రత్నాన్ని అంటే స్టోన్ కెంపు రత్నాన్ని ధరించడం ద్వారా మనకి శరీరములో మన యొక్క వైబ్రేషన్ మన యొక్క జీవనాడుల్లో ఉన్నటువంటి ఆ యొక్క గ్రహ ప్రభావం వై తొలిగిపోవటానికి ముఖ్యమైన కారకం కాబట్టి కెంపు రత్నము స్టోన్స్ ఇదివరకు వాడని వాళ్ళు కూడా ఈ యొక్క వీడియో చూడడం ద్వారా ఈ యొక్క రవిగ్రహ ప్రభావం మీ పైన ఉన్నట్టుకైతే కెంపు ధరించి శాంతి పచ్చుకోండి అలాగే గోధుమలు బెల్లము రాగి పాత్రలు ఇటువంటివి దానము చేయటము గోధుమలు కానీ బెల్లము ఉంటుంది కదా బెల్లము కానీ రాగి పాత్రలు చిన్న చిన్నవి పెద్ద పెద్ద కొని దానము చేయటము ద్వారా మనకు కొంత శాంతిస్తుంది ఆదివారం రోజున పాల పాయసము పాల పాయసములో బెల్లము కలిపి స్వయంగా తింటూ ఉండాలి మనం ప్రతి ఆదివారము పాల పాయసములో బెల్లము వేసుకొని ఇదివరకు తాతల పెద్దల సమయాలలో బెల్లముతో పాల పాయసం కాచి తినేవాళ్ళు అటువంటిది ప్రతి ఆదివారం మీరు చేస్తే ఈ యొక్క గ్రహ ప్రభావం శాంతిస్తుంది అలాగే ఇంటి ముఖద్వారము తూర్పు ద దశలో నడవటం ప్రారంభించండి తూర్పు దిశగా ముఖద్వారం నుండి మనం ఏదైనా ప్రయాణం వెళ్ళేటప్పుడు కానీ ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు ఉద్యోగ ప్రయత్నానికి వెళ్ళేటప్పుడు కానీ ఉదయాన్న ముఖ్యమైన కార్యక్రమాలు పోయేటప్పుడు కానీ తూర్పు ముఖద్వారముగా మనం నడిస్తే ఈ యొక్క గ్రహ ప్రభావం చాలా తక్కువగా ఉంటుంది అలాగే ప్రభుత్వ ఉద్యోగులచే లంచ లంచాలు తీసుకోకుండా ఉండటం వల్ల కూడా ఈ గ్రహ ప్రభావం చాలా తక్కువగా ఉంటుంది ఎందుకంటే ప్రభుత్వ ఉద్యోగాలలో అధికారులు కొంత మీకు సమస్యలు తీసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి వాటిని కొంచెం చేరకుండా లంచాల రూపంలో చేరకుండా దూరము పెడితే ఆ ప్రమాదాలు మీకు జరుక్కకోకుండా ముందుకు పోవటం వల్ల మంచి జరుగుద్ది అలాగే కోతులకు శనగలు దహనం చేయటము అట్లాగే ప్రతిరోజు బయటికి వెళ్ళే ముందు చిన్న బెల్లం ముక్కం నోట్లో వేసుకోవడం వల్ల ఈ యొక్క గ్రహ ప్రభావం కొంచెం శాంతించి మనకి తీవి కబుర్లు అందే అవకాశం ఎక్కువగా ఉంటుంది అలాగే శివుని అభిషేకించటం ద్వారా అభిషేకం చేయటం ద్వారా యజ్ఞాలు చేయటం ద్వారా యజ్ఞాదులలో పాల్గొనటం ద్వారా సూర్య తేజస్సు పెరుగుతుంది ఉదయాన్నే సూర్య నమస్కారం చేయండి సూర్య నమస్కారం చేయడం తర్వాత ఈ గ్రహ ప్రభావము మన పైన పూర్తిగా ఆరోగ్యము పైన మన వ్యవస్థల పైన నీచస్థితిలో ఉన్న గ్రహ ప్రభావం స్థితికి మారే అవకాశం ఎక్కువగా ఉంటుంది అంటే కష్టే ఫలి అన్నట్టుగా మీ కష్టార్థము దైవ పూజల ద్వారా కొంత దానాలు చేయటం ద్వారా సూర్య నమస్కారాలు చేయటం ద్వారా ఈ గ్రహ ప్రభావం తగ్గి మనకి ప్రశాంతంగా ఈ సింహరాశి వారి అధిపతి అయిన సూర్యుడు అంటే రవి గ్రహ ప్రభావం మనకు పూర్తి స్థాయిలో మనకి అనుకున్నట్టుగా మన వశమయ్యి ప్రశాంతంగా జీవించడానికి మార్గాలు ఉన్నాయి కాబట్టి తెలియని వారు తెలుసుకొని తెలిసిన వారు ఈ యొక్క విషయాన్ని పది మందికి షేర్ చేసి మా ఛానల్ని ప్రమోట్ చేయవలసిందిగా కోరుకుంటూ శ్రీకరం శుభకరం ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి